33 రకాల సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నేరుగా వారి బ్యాంకు ఖాతాకు నగదు జమ చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామ సచివాలయం 2 కార్యాలయం వద్ద సర్పంచ్ కుక్కల నాగమణి అధ్యక్షతన జగనే ఎందుకు కావాలంటే అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు పాల్గొని గ్రామ వాలంటీర్లు గృహసారథులను ఉద్దేశించి ప్రసంగించారు. గృహసారథులు వాలంటీర్లతో వాళ్లకు కేటాయించిన కుటుంబాలను కలిసి పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న సీఎం జగనే కావాలని వివరించాలని ఎంపీపీ సత్యవేణి సూచించారు. విద్య వైద్యం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న జగనే సీఎంగా మళ్లీ మళ్లీ రావాలని వివరించాలని ఎంపీపీ కోరారు. ఎన్నికల హామీల అమల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి నేటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసంను పాంప్లెట్ లో ఉన్నటువంటి విధంగా ప్రతి లబ్ధిదారులకు వివరంగా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి పాలరాజు, గ్రామ కన్వీనర్ ఉమ్మడిశెట్టి సూరిబాబు, జేఈ రాఘవులు, కార్యదర్శులు పి సత్యబాబు, ఎస్ శ్రీనివాస్, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 260 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డైరెక్ట్గా మదర్స్ అకౌంట్లో ఇప్పటి వరకు 79 లక్షల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. మరి గడప గడపకి వచ్చినప్పుడు మీకు ఈ 4 సంవత్సరాల నుంచి ఎంత అయితే ఎన్ని లక్షలు వచ్చినాయి అన్ని కూడా వివరించడం జరిగింది. అలాగే మన సచివాలయం పరిధిలో 20 లక్షల గ్రాంట్ కూడా మరి మన ఎమ్మెల్సీ తోటి ముత్తుల గారు మనకి ఓకే చేయడం జరిగింది. మరి ఆ వర్క్లు కూడా మొదలు పెట్టడం కూడా జరిగింది. మరి మన ఎమ్మెల్సీ తోటి ముత్తుల గారు కూడా ఏదైనా సమస్య ఉంది అంటే అక్కడ ఆ సమస్యకి పరిష్కారం చూపించే దిశగా ఆయన ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉండే మన ఎమ్మెల్సీ తోటి ముత్తుల గారికి కూడా మనం 2024లో అండగా ఉండాలి. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ సీఎం గా ఉంటేనే మన పిల్లలు మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. మరి అదే మన టీడీపీ ప్రభుత్వంలో చూసాం, ఏదైనా ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఎవరికైతే ఇస్తానంటారో వాళ్ళకి ఇచ్చేవారు తప్ప చాలా మందిని పక్కన పెట్టే పరిస్థితులు మన గత ప్రభుత్వంలో చూసాం. మరి వాలంటీర్లు అయితే మరి కొంతమంది నాయకులు ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అని అంటున్నారు. మరి మళ్ళీ ప్రభుత్వం మారినట్లయితే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని మీకు చెప్పకనే చెప్తున్నారు. మీరు వాలంటీర్లు అందరూ కూడా మరి మన జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి మీరు ఈ వారం నుంచి 7 రోజులు ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు 15 ఇళ్ళు సందర్శిస్తూ వాళ్ళకి మన జగనన్న ప్రభుత్వంలో ఏవేవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నామో మన జగనన్న ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి సహకరిస్తుందో అవన్నీ కూడా మీరు వాళ్ళకి వివరించి మరి మన జగనన్నకు అలాగే తోట త్రిముత్తుల గారికి కూడా వాలంటీర్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా సపోర్ట్ గా ఉంటూ మన గ్రామం నుంచి అధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం మన సచివాలయ పరిధిలో అధికారికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మొన్ననే మన గౌరవ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి సమక్షంలో మరి ఆయన అధ్యక్షతన మన మండలానికి సంబంధించినటువంటి అంగర గ్రామంలో మరి ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున మరి ఇదే సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు, గృహసారథులకు, సచివాలయ కార్మికులకు, వాలంటీర్లకు అందరికి కూడా సవివరంగా మన గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడి వివరించడం జరిగింది. మరి ఈ రోజున గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి సచివాలయ పరిధిలోని కూడా ఫస్ట్ విడతగా 10 సచివాలయాలకి మరి క్యాంపెయిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 7 మీటింగుల వరకు పూర్తి చేసుకుని ఉన్నాం. ఇది 8వ మీటింగ్గా ఈ రోజున ఇక్కడ మన సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు, మన నాయకులందరితో కూడా కలుపుకొని ప్రజలు బతకే పాలన అన్నట్టుగా చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా వివరించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి నేను ఇచ్చిన మాట తప్పునని చెప్పి ఒక బుక్లెట్ రూపంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా పంపించడం జరిగింది. మరి అదే రకంగా ఈ బుక్లెట్ లో మొదటి పేజీలో 2014 ముందు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం మరి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలో